25 తారీఖు నాడు ఉదయం 10 గంటలకే ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటలకే అందరూ ఇక్కడ చేరుకుంటారు. దాదాపు 10:30 కల్లా రిజిస్ట్రేషన్ ఇంకా ఇతరత్ర అంతా పూర్తవుతుంది. 11 గంటల కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ వారి వారి స్థానాల్లో ఆసీనులు అవుతారు. సో 10 గంటలకే అందరూ చేరుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కౌంటర్లు దాదాపుగా 35 కౌంటర్లు పెడతా ఉన్నాం. మరి ఆ 35 కౌంటర్లలో కూడా వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని వారికి ఇచ్చిన పాస్లు చూపెట్టి మరి పోలీస్ మిత్రులతో కూడా సహకరించి తప్పకుండా వారందరూ కూడా 10:30-11 మధ్యలో వారి కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాలని విజ్ఞప్తి. పార్కింగ్ సౌకర్యం కూడా నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాదాపు ఒక 50 ఎకరాల స్థలాన్ని మా స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ మేయర్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని స్థానిక పోలీస్ యంత్రాంగంతో కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసి పార్కింగ్ కూడా రెండు వైపుల ప్రాంగణానికి రెండు వైపులా కూడా దాదాపు 50 ఎకరాల్లో దాదాపు 7-8 వేల వాహనాలు వచ్చినా ఇబ్బంది లేకుండా, మీడియా వాహనాలు కానీ, పోలీస్ వాహనాలు కానీ, ఇతరత్ర వాహనాలు కానీ ఏమొచ్చినా కూడా నగర ప్రజలకు అసౌకర్యం కల. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు ముఖాఖత అయ్యాయని ఆరోపించారు. ఈటెల రాజేందర్ తో రేవంత్ రెడ్డి రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలన్నారు కేటీఆర్. ఆ విషయం ఆ సమయంలో అక్కడున్న వారే తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు కేటీఆర్. దీంతో కాంగ్రెస్ బీజేపీల రహస్య ఒప్పందం బహిర్గతమైందన్నారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నిన్నటిదాకా, ఆయనే ముఖ్యమంత్రి నిన్న మొన్నటిదాకా, ఆయన స్పష్టంగా చెప్పినారు ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది, దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీ భవన్లో గాడ్సేలు దూరింది. కుల్లా చెప్పాలంటే గాంధీ భవన్లో గాడ్సేలు సొచ్చిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను మాటల గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తుక్కుమక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది, మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారు ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు, రేపు నేను కాంగ్రెస్ ఏరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపించమని ఉత్తరాన్ని రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు మిలాఖాత అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు, మాకు వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు అన్న, వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నిన్నటిదాకా, ఆయనే ముఖ్యమంత్రి నిన్న మొన్నటిదాకా, ఆయన స్పష్టంగా చెప్పినారు ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది, దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీ భవన్లో గాడ్సేలు దూరింది. కుల్లా చెప్పాలంటే గాంధీ భవన్లో గాడ్సేలు సొచ్చిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను మాటల గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తుక్కుమక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది, మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారు ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు, రేపు నేను కాంగ్రెస్ ఏరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపించమని ఉత్తరాన్ని రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు మిలాఖాత అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు, మాకు వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు అన్న, వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న,
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నిన్నటిదాకా ఆయనే ముఖ్యమంత్రి నిన్న మొన్నటిదాకా ఆయన స్పష్టంగా చెప్పినారు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు ఈ రోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు గాంధీ భవన్లో గార్డ్ సెల్ దూరింది కుల్లా చెప్పాలంటే గాంధీ భవన్లో గార్డ్ సెల్ సొచ్చిన్రు ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులని మాట గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వారు నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తుక్కుమక్ కాలేదా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది మధుయాషికి డిపాజిట్ పోతుంది ఎట్లా జరిగింది అది ఒక లోపాయికార ఒప్పందం కాకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు రేపు నేను కాంగ్రెస్ ఏరుతున్నా అని చెప్తాడు బీజేపీని గెలిపించమని ఉత్తరాన్ని రాస్తాడు మరి దీన్ని బట్టి ఇద్దరు ఇలా కథ అనేట్టు కాదా రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా ఆ విషయం ఎందుకు చెప్పరు నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు వాళ్ళు కూడా మా అభిమానులు మా నాయకుడికి అభిమానులు ఉంటారు మా పార్టీ అభిమానులు ఉంటారు వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు అన్న వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు ఒప్పందం కుదుర్చుకున్నారు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అన్న మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తా ఉన్నారు సమాచారం ఇస్తా ఉన్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నిన్నటిదాకా ఆయనే ముఖ్యమంత్రి నిన్న మొన్నటిదాకా ఆయన స్పష్టంగా చెప్పినారు ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీ భవన్లో గార్డ్ సెల్ దూరింది కుల్లా చెప్పాలంటే గాంధీ భవన్లో గార్డ్ సెల్ సొచ్చిన్రు ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులని మాట గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వారు నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తుక్కుమక్ కాలేదా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది మధుయాషికి డిపాజిట్ పోతుంది ఎట్లా జరిగింది అది ఒక లోపాయికార ఒప్పందం కాకపోతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని నేను కలవలేదని చెప్పమనండి ముందు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను నేను క్లియర్గా చెప్తాను హుజూరాబాద్లో ఈరోజు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇది నిర్ద్వందంగా వారి మధ్యన జరిగిన ఒక లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది నేను ఏదో ఆషామాషిగా చెప్పడం లేదు నాగార్జున సాగర్లో ఎట్లానైతే ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీ ధరావత్తును కోల్పోయే విధంగా అక్కడ ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందో గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కరీంనగర్ పార్లమెంటులో నిజామాబాద్ పార్లమెంటులో రెండు పార్టీలు కూడా ఓటు తబాదలా అయ్యే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకుని వ్యవహారం చేసినాయో అదే పద్ధతుల్లో హుజూరాబాద్లో కూడా ఈ రెండు సోకాల్డ్ జాతీయ పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ అనే పార్టీని నిలవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాళ్ళని నేను కలవలేదని చెప్పమనండి ముందు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను నేను క్లియర్గా చెప్తాను హుజూరాబాద్లో ఈరోజు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇది నిర్ద్వందంగా వారి మధ్యన జరిగిన ఒక లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది నేనేదో ఆషామాషిగా చెప్పడం లేదు నాగార్జున సాగర్లో ఎట్లానైతే ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీ ధరావత్తును కోల్పోయే విధంగా అక్కడ ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందో గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కరీంనగర్ పార్లమెంటులో నిజామాబాద్ పార్లమెంటులో రెండు పార్టీలు కూడా ఓటు తబాదలా అయ్యే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకుని వ్యవహారం చేసినాయో అదే పద్ధతుల్లో హుజూరాబాద్లో కూడా ఈ రెండు సోకాల్డ్ జాతీయ పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ అనే పార్టీని నిలవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాళ్ళని నేను కలవలేదని చెప్పమనండి ముందు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను నేను క్లియర్గా చెప్తాను హుజూరాబాద్లో ఈరోజు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇది నిర్ద్వందంగా వారి మధ్యన జరిగిన ఒక లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది నేనేదో ఆషామాషిగా చెప్పడం లేదు నాగార్జున సాగర్లో ఎట్లానైతే ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి
భారతీయ జనతా పార్టీ దరావత్తును కోల్పోయే విధంగా అక్కడ ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందో, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కరీంనగర్ పార్లమెంట్లో నిజామాబాద్ పార్లమెంట్లో రెండు పార్టీలు కూడా ఓటు తబాదలా అయ్యే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకొని వ్యవహారం చేసినాయో, అదే పద్ధతుల్లో హుజూరాబాద్లో కూడా ఈ రెండు సోకాల్డ్ జాతీయ పార్టీలు ఒక్కటై టిఆర్ఎస్ అనే పార్టీని నిలవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారు